చూస్తున్నాం. ఆయుధ పూజ తర్వాత గాల్లోకి ఫైరింగ్ చేశాడు బిఆర్ఎస్ నేత క్యామ మల్లేష్. హైదరాబాద్ శివార్లోని శేర్కుడలో ఉన్న తన ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు. జమ్మి చెట్టుకు పూజల తర్వాత గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు క్యామ మల్లేష్. గత ఎన్నికల్లో భువనగిరి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసిన మల్లేష్ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయుధ పూజ తర్వాత గాల్లోకి ఫైరింగ్ చేశారు బిఆర్ఎస్ నేత క్యామ మల్లేష్. హైదరాబాద్ శివార్లోని శేరిగూడలో ఉన్న తన ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు. జమ్మి చెట్టుకు పూజల తర్వాత గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు మల్లేష్. ఇక గత ఎన్నికల్లో భువనగిరి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసిన క్యామ మల్లేష్ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయుధ పూజ తర్వాత బిఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపిన వీడియోని మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. రైట్ రానా, ఇప్పటికే చూసుకుంటే వీడియో రికార్డ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చారు? అక్కడ పక్కనున్న కుటుంబ సభ్యులు కూడా ఒక చిన్నపాటి భయాందోళనకు గురైన ఆ సంఘటన కూడా మనం వీడియోలో కనిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చారు రానా? క్యామ మల్లేష్ మరొక వివాదంలో చిక్కుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శేరుగూడలో ఆయనకి ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లో యాక్చువల్ అక్కడ ఎవరు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం దక్కిందని చెప్పొచ్చు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆయన అప్పటి వరకు కూడా తన వద్ద ఉన్నటువంటి ఏదైతే రైఫిల్ ఉందో ఆ రైఫిల్ తీసుకుని వచ్చారో. రైఫిల్ తీసుకొచ్చిన తర్వాత జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళారు. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ రైఫ్ తన వద్ద ఉన్నటువంటి ఆ రైఫిల్ కి అతను ఆ బొట్లు అవన్నీ పూజ చేసిన తర్వాత గాల్లకి ఆయన రెండు రౌండ్లు ఫైర్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. అక్కడ పెద్ద ఎత్తున కూడా సౌండ్ వచ్చింది. అయితే తన రైట్ సైడ్ లోనే తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఉన్నారు. అతని కుమార్తె గాని అతని ఇతరకు సంబంధించిన వారు కానీ అందరూ కూడా దాదాపు 4-5 మంది దాకా కూడా ఉన్నారు. ఆ ప్లేస్ లో ఆయన కన్ఫైర్ చేశారు. ఇదే వీడియోని ఆయన సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. అయితే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కూడా తను ఉన్నాడు. సో ఈ సమయంలో అతను ఈ విధంగా గన్ఫైర్ చేయడం ఏంటనేది కూడా చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్న నేపథ్యంగా పడితే ఖచ్చితంగా కూడా నిజంగానే ఈ మధ్య కాలంలో మనం చూసాము చాలా వరకు కూడా లైసెన్స్ ఉన్నటువంటి రివాల్వర్ కానీ అలాగే రైఫిల్స్ కానీ ఆల్మోస్ట్ చాలా వరకు కూడా కొంతమంది వరకు పర్మిషన్ ఉంది. చాలా మంది కూడా లైసెన్స్ కూడా రెన్యువల్ చేసుకోలేదు. అయితే అతనికి లైసెన్స్ రెన్యువల్ అయ్యిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేయాలంటూ కూడా కింద కామెంట్లు చేస్తున్న నేపథ్యంగా పడితే ఒక్కసారిగా ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వీడియోను కూడా డిలీట్ చేయడానికి ఆయన ప్రయత్నించినట్టుగా సమాచారం వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇప్పటికే ఈ వీడియో అన్ని మాధ్యమాల్లో కూడా వచ్చేసిన నేపథ్యంలో ఇలా ఆయుధ పూజ పేరుతో గాల్లోకి ఫైరింగ్ చేయడం ఏంటి అనేది కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అది కానీ మిస్ ఫైర్ అంటే చాలా ప్రమాదమే జరిగి ఉండేది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎక్కువగా పెద్ద ఎత్తున లేరు కాబట్టి సరిపోయింది. ఆయన కూడా కొంచెం దూరంగా వెళ్ళి ఆ ఫైర్ చేశారు. లేకపోతే ఖచ్చితంగా బుల్లెట్ అనేది ఎవరికో ఎవరికి తగిలేదనేది కూడా చాలా మంది అక్కడ కామెంట్లు చేస్తున్న నేపథ్యంగా పడుతుంది. సో దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రైట్ రానా, అయితే ఏదైతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారో వీడియోకి సంబంధించి ట్రోల్ అవుతున్న క్రమంలో మరి ఆయన ఏదైనా రియాక్ట్ అయ్యారా దీనికి వీడియోకి సంబంధించి? సో ఇప్పటి వరకు కూడా ఆయన ఆ వీడియోకి సంబంధించిన విషయంలో రియాక్ట్ అవ్వలేదు. దాంతో పాటు తన కుటుంబ సభ్యులు ఎవరు దీనిపైన నోరు మెదపడం లేదు. పైగా బిగ్టీవీ కూడా ఆయన సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. పైగా ఆయన సంబంధించిన ఫామ్ హౌస్ కాబట్టి నా వ్యక్తిగతం అంటూ కూడా ఇతర వద్ద వాపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రానా.